హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ బగ్గి. నమస్కారం అండి అందరికీ. ఇవాళ నేను చప్పడి పప్పు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా ఈజీ కూడా. ముందుగా నేను 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. వీటిని అన్నింటినీ ఇలా వాష్ చేసుకుంటాను. ఒకసారి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా వెల్లుల్లిని ఒక 6-7 వేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడ్డ వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి స్టవ్ మీద. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి, నచ్చితే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. 3rd విజిల్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఇలా మెత్తగా మనము ఈ స్ట్రైనర్ సాయంతో ఇలా మెత్తగా చేసుకోవాలి. సరిపడ్డ ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా ఒకసారి తిప్పుకోవాలి. స్టవ్ మీద పప్పు కోసం వేడి నీళ్ళను ఉంచానండి. కొద్దిగా వేడి అయిన తర్వాత పప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు, సరిపడ్డ వేడి నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని అడ్జస్ట్ మొత్తం ఇలా ఒకసారి మళ్ళీ స్టవ్ మీద ఉడికించాలి. ఇలా పప్పు బాగా ఉడికాక ఇందులో పప్పు వేసుకున్నాము. స్టవ్ మీద కడాయి ఉంచి అందులో ఆయిల్ వేసుకోవాలి. ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోండి, నా దగ్గర ఆప్షనల్ లేదండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. పప్పు రెడీ అండి. ఇందులో ఇంగువ ఉంటే కూడా వేసుకొని ఇందులో తరువాతలో వేసుకోవచ్చు. పప్పులో వేసుకునేసి ఇలా పప్పులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చప్పడి పప్పు రెడీ. ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేసేయడమే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.